వెల్కమ్ టు మై ఛానల్ టీఎస్ ఈసెట్వంటీ ట్వంటీ త్రీ ఫేజ్ వన్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందే అయితే మనకి ఎన్ని సీట్లు బతీ అయినాయి ఇంకా ఎన్ని సీట్లు మిగిలిపోయినాయి ఇంకా స్టూడెంట్స్ ఎంతమందికి సీట్లు రాలేదు అలాగే బ్రాంచ్ వే సీట్లు వేకెన్స్ ఎన్ని ఉన్నాయో డీటెయిల్ గా పేపర్ అప్డేట్ అయితే వచ్చింది వాటికి సంబంధించి డీటెయిల్ గా మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మెచ్చిపోకండి క్లేజ్ చేయకుండా వీడియో టాపిక్ అయితే వెళ్ళిపోతాము అయితే టీఎస్ ఈసెట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫేజ్ వన్ సీట్ అలాట్మెంట్లో మనకి ఎయిటీ టూ పర్సెంట్ సీట్స్ అయితే భర్తీ అయితే అవ్వడం అయితే జరిగింది అంటే ఎయిటీ టూ పర్సెంట్ అంటే కేవలం ముందు వేల ఆరు వందల ఎనభై మంది స్టూడెంట్స్కి కేవలం వాళ్ళకి మాత్రమే సీట్లు కన్ఫామ్గా అయితే వచ్చినాయి అయితే మనకి ఈ ఏడాది అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ సెట్ ఎంతమంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు ఇరవై వేల ఎనిమిది వందల తొంభై ఐదు మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయితే మనకి కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల యాభై మూడు మంది విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకున్నారు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో కేవలం పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై మంది మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఇందులో ఇంజనీరింగ్లో చూసుకుంటే పదకొండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది అలాగే ఫార్మసీలో చూసుకుంటే పన్నెండు వందల పదమూడు అయితే మొత్తం కలిపి పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు సీట్లు అయితే ఉన్నాయి అయితే ఈ పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండులో సీట్లు ఎంతమంది స్టూడెంట్స్కి సీట్లు వచ్చినాయి ఫేజ్ వన్లో తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మందికి స్టూడెంట్స్ మాత్రమే సీట్లు అయితే వచ్చినాయి అయితే మనకి ఇంకా ఎంతమంది స్టూడెంట్స్కి సీట్లు రాలేదు అంటే మనకి ఇంకా మూడు వేల రెండు వందల మంది అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎంతమంది ఇచ్చారో పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై మంది వెబ్ ఆప్షన్స్ ఇస్తే మూడు వేల రెండు వందల విద్యార్థులకి స్టూడెంట్స్కి అయితే అసలు ఫేజ్ వన్లో సీట్లు అయితే రాలేదు ఎందుకంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ కానీ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ కానీ బ్రాంచ్ కానీ ఆ యొక్క క్యాండిడేట్స్కి అయితే రాలేదు అయితే మనకి ఎంత పర్సెంట్ వేకెన్సీ ఉన్నది అంటే మనకి బ్రాంచ్ వైజ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది అలాగే మనకి యూనివర్సిటీ ప్రైవేట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది యూనివర్సిటీలో చూసుకోవచ్చు టోటల్గా పన్నెండు ఉంటే సీట్లు పదిహేను వందల అరవై ఏడు సీట్లు ఉంటే కేవలం పదమూడు వందల యాభై ఎనిమిది యాభై ఎనిమిది సీట్లు అయితే భర్తీ అయినాయి ఇంకా ప్రైవేట్ యూనివర్సిటీలో రెండు కాలేజీలు ఉంటే రెండు వందల పన్నెండు రెండు వందల పదిహేను కూడా ఫిల్ అయిపోయినాయి ఇంకా ప్రైవేట్ కాలేజీలో చూసుకుంటే నూట యాభై ఏడు కాలేజీలు ఉంటే కేవలం తొమ్మిది వేల తొమ్మిది వందల పదహారు సీట్లు ఉంటే అందులో ఎనిమిది వేల ముప్పై మూడు సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి ఇంకా మొత్తం వన్ సెవెంటీ వన్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో పదకొండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది సీట్లు ఉంటే తొమ్మిది వేల ఆరు వందల ఆరు మందికి సీట్లు అయితే కన్ఫామ్గా భర్తీ అయితే అవ్వడం అయితే జరిగింది అయితే మనకి మనకి బ్రాంచ్ వైజ్ కూడా ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సిఎస్ఈ కానీ ఎలక్ట్రికల్ కానీ సివిల్ మెకానికల్ కానీ బీఫామ్స్ కానీ ఒకసారి ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మనకి కంప్యూటర్ సైన్స్ అని చూసుకుంటే ఆరు వేల తొమ్మిది వందల సీట్లు ఉంటే అందులో భర్తీ అయిన ఐదు వేల నూట పద్దెనిమిది అలాగే మనకి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ చూసుకుంటే ఎలక్ట్రికల్ కానీ ఎలక్ట్రానిక్స్గా రెండు వేల ఎనిమిది వందల తొంభై రెండు సీట్లు ఉంటే రెండు వేల ఏడు వందల ముప్పై ఆరు సీట్లు ఫిల్ అయినాయి ఇంకా సివిల్ మెకానికల్ చూసుకుంటే పదహారు వందల పదిహేడు సీట్లు ఉంటే పదిహేను వందల అరవై రెండు సీట్లు ఫిల్ అయినాయి ఇంకా ఇతర కోర్సులు ఏవైతే టూ ఎయిటీ నైన్ సీట్స్ ఉంటే వన్ నైంటీ మాత్రమే ఫిల్ అవ్వడం అయితే జరిగింది అండ్ బీ ఫార్మ్స్లో కూడా చూసుకోవచ్చు పన్నెండు వందల పదమూడు ఉంటే డెబ్భై నాలుగు అంటే బీ ఫార్మ్స్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే జాన్ అవ్వలేదు అయితే మనకి ఎవరికైతే స్టూడెంట్స్కి సీట్లు వచ్చినాయో మనకి రిపోర్టింగ్ చేయడానికి లాస్ట్ డేటు ఈ మంత్ ట్వెల్త్ కాబట్టి తొందరగా వెళ్ళి రిపోర్ట్ చేసుకోండి ఇది మనకి సీట్ వేకెన్సీస్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియచ్చు సాయి బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ